ప్రకాశం జిల్లా సంతమాగులూరులో జాతీయ పత్రికా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ విలేకరులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకట శివరామరెడ్డి, ఎంపీడీఓ కృష్ణకుమారి, వైసీపీ నాయకులు అట్లా పెద్ద వెంకటరెడ్డి మరియు పాత్రికేయులు పాల్గొన్నారు. దానిలో ఎంత వాస్తవం ఉంది, ఎంత అవాస్తవం ఉంది అనేది మనం మన ఆత్మసాక్షిని పరిశీలించుకుంటే అది ఎప్పుడు సమస్య అవుతుంది. ఆ సమస్యను అధిగమించడానికి ఏం అర్థమించుకోవాలనే దాన్ని మీరు అనే ఒక విధంగా ఉద్యోగులుగా మా బాధ్యత ఏంటంటే మేము చేసే వాటిని మీరు సరిదిద్దడానికి మాకు చెక్ పాయింట్స్ లాగా ఫీల్ అవుతాము. నేనైతే అలా ఉంటే ఎప్పుడు ఇబ్బంది రాదు, ఏమి ఇబ్బంది రాదు. అంటారని కొంతమంది ఏదో బెదిరిస్తారు, రాస్తారు, ఇది చేస్తారంట, అవన్నీ సహజంగా అన్నీ ఉంటారంటే రోడ్డు మీద యాక్సిడెంట్ అని చెప్పి ప్రయాణం రావట్లేదు. యాక్సిడెంట్ చేసినప్పుడు చేస్తూనే ఉంటారు. అట్లాగే కొంతమంది ఉంటారు మన వ్యవస్థలో కూడా, ఇక్కడ ఒక 20 మంది లేకుండా ఉండాలనుకుంటుంది, ఒకరు ఇద్దరు వాళ్ళ ఆత్మైన లైసెన్స్ ఉంటారు. అంతమాత్రం చేత మనము ఆ వ్యవస్థని